వెల్కమ్ టు ప్రజా ప్రశ్న. ఏడాది కాలంలోనే మొత్తం 90% హామీలు నెరవేర్చి సరికొత్త రికార్డ్ నెలకొల్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అడుగడుగున ఎన్నో అడ్డంకులు, ప్రతిపక్షం సృష్టిస్తున్న ఆటంకాలతో వైసీపీ దూకుడికి కళ్ళం పడుతూనే ఉంది. అది ఒక రకంగా ఇది వైసీపీ సెల్ఫ్ గోల్ అనుకోవాలా, లేదంటే అనుభవాలోపంతో వస్తున్న అడ్డంకులు అనుకోవాలా? ఓవరాల్గా ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి భవకుమార్ గారు ఉన్నారు, విజయవాడ వైసీపీ నగర అధ్యక్షులు. సార్ నమస్తే. సార్ నమస్తే. మీరు ప్రస్తుతం ఈ పరిపాలనా విధానం చూసుకుంటే 14 నెలలు పూర్తయిపోయిన తర్వాత రికార్డ్ స్థాయిలో ఉంది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఇది ప్రజలు చెబుతున్న మాట. కానీ కొన్ని కొన్ని కీలక నిర్ణయాల్లో మాత్రం ప్రతిపక్షానిదే పై చేయిగా కనిపిస్తోంది అనేది, అసలు లోపం ఎక్కడ జరుగుతుంది అనుకోవాలి. తాజాగా మనం చూస్తే రాష్ట్రపతి గారికి చేసిన ఫిర్యాదు, అది కూడా 53 పేజీలు ఫిర్యాదు చేశారు. ఈ 13 నెలల విధ్వంసకర పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందించారు అని చెప్పి హైకోర్టు కూడా 65 నిర్ణయాల్లో తప్పు పట్టింది అనేది ఆ లేఖలో వాళ్ళు పేర్కొన్న సారాంశం. ఎలా చూస్తున్నారు దీన్ని? దీన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఇచ్చిన 55 పేజీలు ఏదో ఊరికినే ఒక రకమైన ఒక కథను రాసుకొని వాళ్ళకి వాళ్ళు సృష్టించుకొని కథ రాసి ఇవ్వటం తప్పితే ఒక్కటి నిర్దిష్టంగా ఏమలేదు. ఇది ఇసుక మాఫియా అన్నారు. ఇసుక మాఫియా ఎక్కడ చేశారు, ఎక్కడ జరిగింది? మీరు ఒక్కళ్ళన్నా పట్టుకోమనండి, వాళ్ళని వచ్చి అడ్డుకోమనండి, తెలుగుదేశం వాళ్ళని. ఒక్కసాట కూడా ఎక్కడ తేడా లేదు. మరి ఇన్ని లెటర్లు ఇచ్చిన వాళ్ళు అచ్చెన్నాయుడు గారి అరెస్ట్ మీద కూడా ఇవ్వచ్చుగా. ఏమండి, మావాడు కూడా తప్పు చేశాడని అయ్యే మాట్లాడరు. ఎటువంటి అరెస్ట్ని తప్పు పడుతున్నారు కదా, అరెస్ట్ని తప్పు పడుతున్నారు కదా, అరెస్ట్ని తప్పు పద్ధతిలో చేయలేదు అంటున్నారు, అది చాలా తప్పు. అరెస్ట్ను కూడా ఆయన చేసినవన్నీ ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి అతను అరెస్ట్ చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో ఆ కాగితాల్లో అచ్చెన్నాయుడు గారు చేసిన మోసాన్ని కూడా రాసిస్తే చాలా బాగుండేది. ప్రతి విషయంలోనూ తెలుగుదేశం పార్టీ అనేది బురద జమ్మటానికి ఏ విధమైన కార్యక్రమం ఉందో దాన్ని చిన్న చిన్న విషయాలను పట్టుకొని ఇసుక మాఫియా ఎక్కడ జరిగింది, కావాలంటే రమ్మనండి, వాళ్ళని వచ్చి పట్టుకోమనండి. ఎక్కడ లేదు ఇసుక మాఫియా లేదు. ఒక ఎలక్షన్ దౌర్జన్యం కానీ ఎలక్షన్లో కానీ ఎక్కడ ఎటువంటి పరిస్థితులను మా పార్టీ ఒక్క మాట కూడా వాళ్ళని తప్పుగా చేయలేదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగానే మేము వెళ్తున్నాము. మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇసుక దాంట్లో కూడా కరెక్ట్గానే నడిచింది. దాన్ని కొన్ని చిత్రీకరించారు, కొద్దిగా ఇబ్బంది వచ్చి టైట్ వచ్చి కొందరిసారి ఏమో వరదలు వచ్చినాయి ఒక 10 రోజులు, తర్వాత ఏమో మళ్ళీ ఇట్లా వచ్చి కొన్ని ఇబ్బందులు రావడం వలన కొద్ది తప్పులు జరిగినాయి. కానీ దీంట్లో ఎవరిని దోచు తినటం కానీ ఇంకొక విధంగా కానీ ఎక్కడ లేదనేది మా అభిప్రాయం. వాళ్ళు ఇచ్చిన ఆ ఎంపీలు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. ఈ కోవిడ్ పని కాబట్టి పెద్ద పనులు ఎవరో సరిగ్గా చేయించుకోక అట్లా ఇబ్బందిగా ఉంది. కానీ ఇసుక ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉంది. మొన్న కూడా సిస్టమ్ మార్చి ట్రాక్టర్ల మీదను ఎడ్లబళ్ళ మీద దొలుకునే వాళ్ళకి ఫ్రీగా కూడా ఇస్తున్నారు. ఎక్కడ మోసం చేయలేదు. ఎవరిని దోసు తినడానికి ఇంత అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు. ఇవ్వలేదని వాళ్ళ బాధ. ఎందుకంటే ఈ దందాలన్నింటిలో తెలుగుదేశం వాళ్ళు సిద్ధ ఆస్తులు. వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వడానికి ఈటిల్లో ట్రయల్స్ చేసి పెద్ద అంటూను ట్రయల్స్ చేసి ఈయన న్యాయబద్ధంగా ఇచ్చారు కాబట్టి వాళ్ళ బాధ తప్పితే వేరే బాధ ఏం లేదు. మట్టి మాఫియా అన్నారు ఎక్కడా లేదు, పొలాల మాఫియా అన్నారు ఎక్కడా లేదు. చెక్ ఇచ్చి పొలాలు కొన్నారు మా వాళ్ళు, మా గవర్నమెంట్, మా జగన్మోహన్ రెడ్డి గారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏటిలోనూ తప్పు చేయలేదు. కానీ ఇసుక విషయంలో మీ పార్టీ నాయకుడే ఎందుకు గుప్పిడి ఇసుక కూడా దొరకట్లేదు అని ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది బ్రహ్మనాయుడు గారు, దాన్ని ఎలా చూడాలి? ఒక్కటి అక్కడ జరిగింది ఏంటంటే కొన్ని ఏరియాలకి ఈ ఇసుక అనేది అప్పట్లో కొద్దిగా ఇబ్బందులు పాలసీల మూలాన ఇబ్బందులు వచ్చినాయి తప్పితే గుప్పిడి ఇసుక మోసం చేసి ఇంకోసారికి డైవర్ట్ చేస్తున్నారని ఎవరు అనలేదు. గుప్పిడి ఇసుక దొరకట్లేదు అనేది కొన్నిసార్లు సందర్భాల్లో వచ్చింది, ప్రతిసాట వచ్చింది. ఎందుకంటే మనం ఆన్లైన్లో ఇస్తే అక్కడ టయానికి వాళ్ళు సప్లై చేయలేకపోవటం ఇట్లాంటివి కొద్దిగా పరిపాలనా భాగంగా స్ట్రిక్ట్గా చేద్దామని మా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నందువల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. అంతే తప్పితే ఆయన ఏదో మోసం చేసి ఎవరికో దోషి పెడదామని ఆయన ఎక్కడా ప్రవర్తించలేదు. అంటే ఆన్లైన్ విధానం అర్థం కావడానికి ఆన్లైన్ విధానంలోనే కొద్దిగా పెట్టడానికి వాడకందారులు దాన్ని వాడటానికి ఆ ఆన్లైన్ విధానంలో పెట్టుకోవడానికి కొన్ని ఇబ్బందులు పడి కొద్దిగా వాళ్ళకి అర్థం కాక ఇప్పుడు దానికి ఏం చేశారంటే లోకల్లో ఉన్న ప్రతి ఒక్కరిని వాళ్ళ ఎడ్లబళ్ళలో తోలుకోవటం కానీ ఏదైనా చేసుకునే వాళ్ళందరికీ కూడా ఆ విధానాలు రోజు రోజుకి మార్చి మొన్న ఫ్రీగా కూడా ఇచ్చేస్తున్నారు.
ఈ తప్పులు ఎప్పుడూ జరగలేదు, ఎవరి దగ్గర ఎవరు దోచుకోలేదు, దోచుకోవడానికి అవకాశం మా గవర్నమెంట్ ఇవ్వలేదు. తాజాగా కొల్లు రవీంద్ర గారు అరెస్ట్ జరిగింది ఒక హత్య కేసుకు సంబంధించి. దాన్ని బేస్ చేసుకుని బీసీ నాయకుల్ని టార్గెట్ చేశారు అనే ప్రచారం అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ తర్వాత, మళ్ళీ కొల్లు రవీంద్ర గారు అరెస్ట్ తర్వాత దాన్ని కూడా వీళ్ళు ఈ దీంట్లో పొందుపరిచారు. ఈ 13 నెలల్లో ఇటువంటి విధ్వంసకర పరిపాలన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని. ఒక్కటి చెప్తున్నాను సార్, చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయిన అతను బీసీ నాయకుడు కాదా? అవును, బీసీ నాయకుడే కదా. అతని మీద అతను బాగా పెరిగిపోతున్నాడని చెప్పి వాళ్ళ క్యాస్ట్లో అతను పెద్ద నాయకుడిగా ఎదుగుతున్నాడని చెప్పి ఆయన పేరు నాని గారికి సపోర్ట్గా ఉన్నారని ఆయన్ని మర్డర్ చేయించింది తెలుగుదేశం పార్టీదే. పైనుంచి కింద వరకు బందర్లో అతన్ని మోకా భాస్కర్ రావు అనే వ్యక్తి చాలా మంచి మనిషి. మోకా భాస్కర్ గారిని హత్య చేయించింది అదే కొల్లు రవీంద్ర అనేది ఆయన ఫోన్ ట్యాపింగ్లో దొరికిపోయాడు. దొరికిపోయి అరెస్ట్ చేశారు. ఏమన్నా పేరు నాని గారు వెళ్ళి అరెస్ట్ చేయమన్నారా? ఏం అరెస్ట్ చేయమనలేదే. పోలీసులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు విచారణలు వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు చేసుకొని వాళ్ళు కొల్లు రవీంద్రకు కూడా దీంట్లో కొంత పాత్ర ఉందని చెప్పి వాళ్ళు అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేస్తున్నారు. లేకపోతే వదిలేస్తారు. దానికి పేరు నాని గారి మీదను జగన్ గారి మీద పడి అరవాల్సిన పని లేదే. అంటే దీని మీద టీడీపీ నాయకులు లేవనెత్తిన లాజిక్ ఏంటంటే ఆ టైంలో ఎస్పీ గారి దగ్గర ఉన్నారు కొల్లు రవీంద్ర, దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ కూడా మా దగ్గర ఉంది, ఆ టైంలో ఆయన ఎలాగ హత్య చేయించి ఉంటారు, ఇది కావాలని చేసిన కుట్రే అనేది. ఇప్పుడు కుట్రదారుడు అన్నారు కానీ ఆయన వెళ్ళి కత్తి నరికాడని ఫోటో అనలేదు కదా, పోలీసులు కూడా అనలేదుగా. దాంట్లో వాళ్ళు ప్రేరేపించారనే అన్నారు. ప్రేరేపించి వెళ్ళి ఎస్పీ గారి దగ్గర కూర్చున్నారో మరి ఎక్కడ కూర్చున్నారో మాకైతే తెలియదు. ఊరినే ఎలివిలు సృష్టించుకున్నాడు అంటే కంపల్సరీ అతను కుట్రదారుడు అయ్యే ఉంటాడు. ఎలివిలు సృష్టించుకున్నాయంటే అతను ప్రేరేపించి వెళ్ళి కుట్రదారుడు అయ్యాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఇది వందకు వంద పాళ్ళు. ఎందుకంటే మేము ఇన్నేళ్ళ రాజకీయంలో మాకు కృష్ణా జిల్లా రాజకీయాల్లో పేరు నాని గారు నాకు గత 15-20 ఏళ్ళ నుంచి పరిచయం. ఎప్పుడూ ఒకళ్ళని కొట్టే తత్వం కానీ లేకపోతే ఒకళ్ళని చంపే తత్వం కానీ ఆయన దగ్గర లేదు, ఎక్కడా జరగలేదు. వాళ్ళ వరకు ఆయన మీద తీసుకొచ్చి మళ్ళీ దాన్నే తిరిగేసి ఆయనకి పోద్దామని ట్రై చేయడం లేదా జగన్మోహన్ రెడ్డి గారికి పోద్దాం ట్రై చేయడం తెలుగుదేశం పార్టీ చేస్తున్నది. అక్కడ జనం చూస్తున్నారు, అక్కడ జనం అందరికీ తెలుసు. ఎప్పుడు ప్రేరేపించలే ఆయన ఎవరిని. అట్లాంటి రాజకీయం వాళ్ళు అసలు చేయలేదు ఏ రోజు కూడా. ఈ 13-14 నెలల పాలనలో మీ ప్రభుత్వం తీసుకున్న దాదాపు 65 నిర్ణయాలను కోర్టు తప్పుబట్టింది, ఇది ఒక అరాచకపు పాలన కాదా అనేది వాళ్ళు వేస్తున్న ప్రశ్న. దాన్ని ఎలా చూడాలి, దానికి ఏం చెప్తారు? దానికి 65 పాలసీల్లో ఏమన్నా చిన్న చిన్న తేడాలు ఉండి పెట్టి మనం హైకోర్టునో సుప్రీంకోర్టునో మనం మాట్లాడకూడదు. ఈరోజు వాళ్ళు ఇచ్చిన నిర్ణయాన్ని మనం తప్పని చెప్పకూడదు. మనం మనకు నచ్చని మనం చేసాం, వాళ్ళు హైకోర్టు ఇది కాదని మనకి స్టేలు ఇస్తుంది, దాన్ని ఆపుతుంది. ఆపినప్పుడు కొన్నాళ్ళు మనం ప్రయత్నం చేయాలి అది మంచి పనేనండి అని మళ్ళీ అర్థమయ్యేట్టు మళ్ళీ ఇంకో జీవో ఇచ్చుకున్నాం ఏదో ఇచ్చుకొని దాన్ని బట్టి మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి మనం మా ప్రభుత్వం తరఫున చేసి మళ్ళీ వాటన్నింటినీ కూడా పాస్ చేసుకునే మార్గం చూస్తాం. తప్పకుండా జరుగుతుంది. అంతేగాని మనం ఇవాళకి అది అనుభవరాహిత్యం ఇంకోటో ఇంకోటో అనుకోవడానికి ఇల్లేదు. తీర్పుల గురించి మాట్లాడలేదు సార్, దాని పక్కన పెడదాం. అంటే ప్రతి విషయానికి వీళ్ళు ఏదో విషయంలో మీ మీద కేసు వేయడం, ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కోర్టు వరకు తీసుకువెళ్ళడం, దాన్ని ఏ రాజకీయంగా చూడాలి అది నేను అడిగాను. అదేనండి, కుట్ర రాజకీయం లాగా వాళ్ళు ఒక లాయర్ ఇద్దరు ముగ్గురు లాయర్లను పెట్టుకుని జడ్జిని మిస్గైడ్ చేస్తున్నారేమో అని మాకు ఒక డౌటు. ప్రతి దాంట్లోనూ వాళ్ళు జడ్జిలను మిస్గైడ్ చేస్తా, ప్రతి దాంట్లోనూ అసలు మనం ఏ జీవో ఇచ్చినా జీవో పుచ్చుకోవడం, హైకోర్టుకి వెళ్ళటం, వీలైనన్ని స్టేల్ దాటం, అవి అసలు పరిపాలన సరిగ్గా జరగకుండా ఎట్ట చేయాలి అనే కుట్రలో ఇది ఒక భాగం అనిపిస్తుంది. అంటే న్యాయపరంగా అటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు వాటిని వైఎస్ఆర్సీపీ ఎందుకు ఎదుర్కోలేకపోతుంది సమర్థవంతంగా? అంటే అవన్నీ సరైన అడ్వకేట్ జనరల్ని పెట్టుకుంటారు, అన్నీ చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అనుభవ రాహిత్యం ఏమీ లేదు. ఆయనకున్న తెలివితేటలు, ఆయనకున్న ఈ స్కీములు ఇవన్నీ పెట్టడంలో ఆయన సొంతంగా నిర్ణయం తీసుకునే తప్పితే ఎవరి సలహాల మీద పెట్టలేదు. ఈ నవరత్నాలు కానీ ఈ నవరత్నాలు టైపులు ఇంకొక 50 స్కీములు పెట్టారు ఇవాళ వరకు. ఎటువంటి ఏ స్కీమ్లోనూ ఆయన తప్పు చేయలేదు. వాటిని అడ్డుకోవడానికి ఇట్లాంటి కొత్త కొత్త కథలు పుట్టించి ఎవరైనా ఉద్యోగస్తుని ట్రాన్స్ఫర్ చేస్తే ఆడి మీద స్టే దాటం, ఒక ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తీసేశారు, తీసేయగానే దాని మీద స్టే తెచ్చుకోవడం, ఇట్టాటియే కదా వాళ్ళు చేసేది.
వేరే దాంట్లో ఏముంది అసలు? వాళ్ళు వేరే ఇది పరిపాలనా విభాగంలో ఏమైనా తేడా చేశారా? మా వాళ్ళు ఎక్కడా లేదే. మా గవర్నమెంటు, మా జగన్మోహన్ రెడ్డి గారు నిర్దిష్టంగా చేస్తున్నారు ప్రతి పని. ఇవాళ నిన్న ఆరోగ్యశ్రీ అనేది వదిలిన ఆ 1058 అంబులెన్స్లు అనేది ప్రపంచ రికార్డు. అది ఒక్క ఇది వరకు సమైక ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 770 అంబులెన్స్లు తిరిగాయంట. ఇవాళ ఓన్లీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్లోనే 13 జిల్లాలకి 1058 అంబులెన్స్లు పెట్టి ఆయన ప్రజారోగ్యం గురించి ఆయన తీసుకుంటున్న శ్రద్ధ ఇట్లాంటి అన్ని ప్రతి విషయంలోనూ, అట్లాగే రైతులకు ఇచ్చిన భరోసా కానీ, రైతు భరోసా కానీ, అట్లాగే మహిళలకు ఇస్తున్న చేయూత కానీ, ప్రతి విషయంలోనూ నిన్నగాక నిన్న 2 రోజుల క్రితం మళ్ళీ చేయూతని 45 ఏళ్ళ తర్వాత తీసుకుంటున్న పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకు కూడా చేయూతగా అందేట్టు మళ్ళీ నిర్ణయం తీసుకోవడం అనేది ఎంతో హర్షించదగ్గ విషయం. అవన్నీ మెచ్చుకోకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దేని మీద జీవిస్తున్నారు వాళ్ళు? ఒక్కదాని మీద కరెక్ట్గా చెప్పమనండి. ఇది తప్పు చేశారు, ఇసుకలో తప్పు చేశారు, ఏం తప్పు చేశారు చెప్పండి. వాళ్ళకి దొరక్కపోవటం ఒక్కటే తప్పు జరిగింది. కానీ ఎక్కడ ఒక్క విషయంలో ఆయన ఒకళ్ళు తిన్నారు, ఒకళ్ళు అనటానికి లేదు. ఆరోగ్యశ్రీ అనేది ఎంత విస్తృతం చేశారో కూడా మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కళ్ళకి 1000 రూపాయలు దాటిన వాళ్ళు అందరికీ ఇస్తూ ఇప్పుడు ప్రతి జిల్లాకి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క జిల్లాకి చేసుకుంటా ఆయన వస్తున్నారంటే ఆయన హర్షించాల్సింది పోయి. ఈ కోవిడ్ టైంలో కూడా ఇన్ని ప్రధాన కార్యక్రమాలు నిర్వహించడం అనేది జనాలకు ఫ్రస్ట్రేషన్ వచ్చేదండి. ఈ కార్యక్రమాలు లేకపోతే నేను ఇది వాస్తవం. ఏమండి అసలు కొన్నదిన టైంకి రావట్లేదు, ఒకే అంబులెన్స్ లో 16 మందిని తీసుకెళ్లాల్సిన అవసరం ఏముందని తాజాగా టీడీపీ చెప్పిన ఆయన మాట్లాడటం జరిగింది. ఒకటి చెప్తున్నానండి, ఏ విషయంలో అయినా అంబులెన్స్లో 16 మందిని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అప్పుడున్న ఒక్క అంబులెన్స్ ఉంటే 16 మంది, అన్ని అంబులెన్స్లు వస్తాయి, ప్రతిదీ పనిచేస్తుంది. వాళ్ళు చేసే ఏ పని, ఒక అంబులెన్స్లో 16 మందిని తీసుకెళ్తున్నారని వాళ్ళు చూశారండి? ఏదో అవసరమైంది, అక్కడ యాక్సిడెంట్ ఏదైనా అయింది అనుకోండి, గబుక్కుని తీసుకెళ్తారు. అక్కడ ఒక అంబులెన్స్ ఉంటే వీలైనంత మందిని. అంతేగాని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకునేది నిజమునను మే ఇవన్నీ ఒట్టి బోటకు మాటలు తప్పితే ఊరికినే వాళ్ళ మీడియాకి వాళ్ళకి నచ్చిన మీడియాలో ఒక 2 మాటలు మాట్లాడి దాన్ని విపరీతమైన అడ్వర్టైజ్మెంట్ చేసి మేమేదో తప్పు చేశామని చెప్పి చిన్న చిన్న విషయాలని భూతద్దంలో చూపించడం తప్పితే ఒక్కటి నిర్దిష్టమైన వ్యవహారంలో ఈ పని తప్పు చేశామని చెప్పమనండి. ప్రతిపక్ష పార్టీలు కూడా ఒక్క తెలుగుదేశం తప్పితే ప్రతి పార్టీ కమ్యూనిస్టులు అందరితో సహా ఈ అంబులెన్స్ విషయంలో కానీ ఆయన పెట్టిన నవరత్నాల్లో కానీ ఈ కోవిడ్ టైంలో 4 నెలల్లో ఈ స్కీమ్స్ కనుక రిలీజ్ అవ్వకపోతే జనాలు డబ్బులు లేక పనులు లేక ఫ్రస్ట్రేషన్ వచ్చి కొట్టుకునేవాళ్ళు. ఆయన అంత సహాయం చేశాడు ఈ తడ ఈ కోవిడ్ టైంలో ప్రజలందరికీ. దానికి మెచ్చుకొని ప్రతి వాళ్ళు ఆయన ముందడుగేసేట్టు, ఇంకేమన్నా మంచి పనులు చేసేట్టు ఆయనకి సపోర్ట్ చేయాలి. కానీ ప్రతిదాన్ని రాజకీయం చేస్తే ఈ రాజకీయ చరిత్రలో ఇక వాళ్ళు మొన్నటి వరకు 23 సీట్లు అన్న వచ్చినాయి, ఈ తడవ అవి కూడా రాకుండా సర్వనాశనం అయిపోతారని నా అభిప్రాయం. మీరు చేయబోయే మరొక ప్రతిష్టాత్మక పథకం ప్రవేశపెట్టబోయేది ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ. అయితే అది వాయిదా పడుతూ వస్తుంది, ఎప్పుడో మార్చిలో ఉగాదిలో అన్నారు, ఇప్పుడు వాయిదా పడుతూ వస్తుంది. ఈ లోపలనే మీ మీద ఆరోపణల పర్వం కూడా పెరుగుతోంది. చాలామంది దగ్గర డబ్బులు వసూలు చేశారు అనేది, వాళ్ళిద్దరికీ మధ్య ఆ ఇళ్ల స్థలాల సేకరణకు సంబంధించి ఒక ఒప్పందం కుదరకే లేట్ చేస్తున్నారు అనేది రకరకాల ఆరోపణలు ప్రజల్లోకి పంపించే ప్రయత్నం అయితే టీడీపీ చేస్తుంది. దాన్ని ఎలా తిప్పికొడతారు? దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా సరే ఎంక్వైరీ చేసుకోండి. పార్టీ వాళ్ళకి డబ్బులు ఇచ్చారని కానీ, పార్టీ డబ్బులు అడిగిందని కానీ ఎక్కడా లేదు. పార్టీ ఎమ్మెల్యేల మీద వీళ్ళ మీద బురజమ్మడానికి ఏమీ దొరక్క ఈ తంతున కొత్త రకంగా వీళ్ళు అంత ముందుకు బయలుదేరారు. అంతేగాని అందరికీ రైతులకు ఇష్టమైన రేటు ఇచ్చారు, ఇష్టం ఇంత డబ్బు ఇచ్చి చేలోకి దిగటం అనేది ఇవాళ ఎవరు గవర్నమెంట్ చరిత్రలో ఎక్కడన్నా ఉందా? ఎగబడుతున్నారు. నాకు అర్బన్ ప్రెసిడెంట్గా మా ఏరియాలో నాకు తెలిసిన రైతులు బోల్డ్ మంది ఏమండి నా పొలం పక్క వరకు తీసుకున్నారు, నా పొలం కూడా తీసుకొని నాకు డబ్బులు ఇప్పించండి, నాకు డబ్బులు నా పొలం కొనుక్కోమనండి అని వస్తున్నారు. వాళ్ళకి ఎంత అవసరం అయితే అంత తీసుకుంటారు, కానీ నేను చెబితేనే నువ్వు చెబితే తీసుకురాయా అని చెప్పి పంపించడం జరుగుతుంది. అట్లాంటి దాంట్లో కూడా వీళ్ళు మోసం అంటే ఎగబడుతున్నారు. బలవంతంగా రైతుల దగ్గర నుంచి లాక్కుంటున్నారు, 20,000 నుంచి 1,00,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని మీ విజయవాడ చెందిన బుద్ధ వెంకన్న గారే మొన్న ఆరోపణ చేశారు, అతిపెద్ద ఆరోపణ.
ఏం ఆయన ఎవరు వసూలు చేశారు చెప్పానండి. వాళ్ళకి అది అలవాటు అయిపోయి పెద్ద అంటూనూ ఎత్తుక్కోవటం తప్పితే ఆ బుద్ధాయం కన్నకి వీళ్ళందరికీ ప్రతి పనికి డబ్బులు అడగటం అలవాటు అయిపోయి ఇట్లా అనుకోవటమే కానీ మా దాంట్లో చాలా నిర్దిష్టంగా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. రైతులు ఇష్టపడి ముందుకొచ్చి వాళ్ళు నేను చెప్తున్నా కదండి, నా దగ్గరికి వచ్చారు. నాది టౌను, ఇక్కడ పొలాలు కొనట్లేదు, పక్క నియోజకవర్గాల్లో ఎక్కడో కొంటున్నారు. వాళ్ళకి దగ్గరికి వచ్చారు, వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, ఇక ఫలానా ఎమ్మెల్యే గారి చెప్పండి, లేదా కలెక్టర్ గారి చెప్పండి. అంటే వాళ్ళకి ఇష్టం లేకుండా ఉంటే ఇంతమంది రైతులు వస్తారా నా దగ్గరికి? నా వరకు వస్తారా? రారు కదా. అంతమంది వస్తున్నారు, ఎంత మోసం ఉంటే వాళ్ళు అందరూ వస్తారా? వచ్చి చెప్పరా? మా అందరికి తెలియదా? ఇక వచ్చి సీక్రెట్గా చెప్పారా ఏమైనా పొలాలు ఆదాయం వస్తుందని? అందరూ ఇవ్వడానికి ఊడిపేసిన పొలాలు కూడా ఇస్తామని తిరుగుతున్నారు సార్. వీళ్ళందరూ పిచ్చి మాటలు పిచ్చి కథలు తప్పితే ఆ బుద్ధాయంకన కూడా ఈ టైపు రాజకీయం వాళ్ళకేంటంటే ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు, ఏదో ఒకటి పుచ్చుకొని రోజు రోడ్డు మీదకి రావాలి, పొలాల్లో డబ్బులు దోచారు అని చెప్పాలని తప్పితే ఏ విధమైన మోసం లేదు, శుభ్రంగా జరుగుతుంది. అందరూ రైతులు ఇష్టపడే ఇస్తున్నారు తప్పితే ఏ ఒక్కరూ ఇష్టం లేకుండా మాత్రం ఇవ్వలేదు. తాజాగా ఈ కరోనా సమయంలో ప్రజలు తిండి లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ ఆ అన్నా క్యాంటీన్లు కంటిన్యూ చేసి ఉంటే గనక ఈరోజు ఇబ్బంది వచ్చి ఉండేది కాదు అని చెప్పి నిన్న కూడా టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణ. అది నిజమే అనుకోవాలా? ప్రజల్లోకి అది వెళ్ళిపోతుంది ఆల్రెడీ, దాన్ని ఎలా చూడాలి? అంత అబద్ధం సార్. అన్నా క్యాంటీన్కి భోజనాలు లేకపోవడానికి అసలు సంబంధమే లేదు. అన్నా క్యాంటీన్ ఉంటేనే తింటారు, లేకపోతే తినరు అనేది అసలు ఆ విషయాన్ని మనం అసలు ప్రస్తావించకూడదు. అసలు వాళ్ళకి అనవసరమైన విషయం. ఎవరు భోజనం లేకుండా ఉండాలి చెప్పండి. మా విజయవాడ టౌనే తీసుకోండి, మా విజయవాడ టౌన్ తీసుకోండి. ఎవరికి భోజనం లేకుండా ఉంచారు అనేది మీరు గమనించండి. స్వయం సంఘాలు కానీ, లోకల్ మా పార్టీ వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరిని మా కలెక్టర్లు కానీ, మా కమిషనర్లు కానీ, మినిస్టర్లు కానీ, ప్రతి ఒక్కరూ ఏరి ప్రతి ఒక్కరికి సంచార కూలీలు ఉన్నారు మా పడవటలోనే. ఇక్కడ పడవట ఏరియాలో వాళ్ళందరూ 450 మంది ఉంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం టిఫిన్లు భోజనాలు గవర్నమెంట్ పంపించింది. అట్లా ప్రతి చాటకి ఒక్కళ్ళు అంటే అన్నా క్యాంటీన్ ఉంటే భోజనాలు వచ్చాయి ఊరినే. వీళ్ళు చెప్పేది పరమాబద్ధం. స్వయం సంఘాలు కానీ, మా కలెక్టర్ గారు కానీ, మా కమిషనర్ కానీ, మా మినిస్టర్ కానీ, లోకల్ ఎమ్మెల్యేలు కానీ, కన్వీనర్లు కానీ, ప్రతి ఒక్కరు ఎక్కడ అన్నం లేదంటే అక్కడికి వచ్చి ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి నాకు తెలిసి నా దృష్టిలో ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇట్లా ఎవరో దొరికిన వాళ్ళు భోజనాలు పెట్టారు. అన్నా క్యాంటీన్ ఉంటేనే భోజనం రాదు, వితరణ ఉండాలి. వీళ్ళు బజార్లోకి వచ్చి ఎక్కడ భోజనాలు లేవో చూసి వాళ్ళకి భోజనాలు పంపించి మాకు చెప్పమనండి. వాళ్ళ డబ్బుతో వాళ్ళని భోజనాలు పంపించమనండి, పంపించి మాకు చెప్పమనండి. మేము ఇక్కడ పంపించలేదు, ఇక్కడ ఇగో మీరు పంపించట్లేదు, మేము పెడుతున్నామని. ఒక్కడికి పెట్టకుండా ఇంట్లో పడుకొని వాళ్ళు బయటకు వచ్చి పిచ్చి మీటింగులు చేయడం తప్పితే రమ్మనండి. ఎక్కడ భోజనం లేదంటే అక్కడికి మేము, మా నాయకులు కానీ, మా పార్టీ వాళ్ళు కానీ, మేము కానీ 5 నిమిషాల్లో అక్కడికి వెళ్ళిపోయాం. ప్రతి ఒక్కరికి సప్లై చేశాం. భోజనం లేదు అని ఒక్కడంటే మీరు ఎవరినైనా సరే చూపించండి. గత కొద్ది రోజులుగా మీ పార్టీకి ఒక తలనొప్పిగా మారిన వ్యవహారం ఏదైనా ఉందా అంటే, ఇప్పుడు మీ వైసీపీ రెబల్ ఎంపీగా మారిన రఘురామ కృష్ణరాజు గారి ఇష్యూ. తాజాగా నిన్న కూడా ఆయన ఢిల్లీలో మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మధ్యలో మీరే కావాలని గ్యాప్ తీసుకొస్తున్నారని. అసలు ఆయన వ్యతిరేక స్వరం వినిపించడానికి, ధిక్కార స్వరం వినిపించడానికి వెనక భారతీయ జనతా పార్టీ ఉందనుకోవాలా, తెలుగుదేశం పార్టీ ఉందనుకోవాలా, లేదంటే ఆయన నిజంగా చెప్తున్నట్టు జగన్ గారికి ఆయనకి మధ్య ఎటువంటి గ్యాప్ లేదు అని అనుకోవాలా? ఆయన చెప్పేవన్నీ అబద్ధాలండి. ఆయన ఏదో ఊహించుకొని తగాదా పెట్టుకున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మీడియా ముందుకు వచ్చేటప్పుడు పార్టీ నాయకత్వాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరు వచ్చినా ఒక పార్టీలో మనం ఉన్నప్పుడు పార్టీ అధిష్టానంని పార్టీ అధిష్టానం ఏం పనులు చేస్తుందో అది చెప్పగలగాలి. అవి ఏవి చెప్పడో, నియోజకవర్గంలోకి రాడంట మాకు తెలిసిన ఇన్ఫర్మేషను. హైదరాబాద్లో కూర్చోనో ఢిల్లీలో కూర్చోనో అతను నోటికి వచ్చినట్టు మాట్లాడితే అతని వలన ఉపయోగం లేదు పార్టీకి కూడా. అతను వాగిన వాగుడు పార్టీ మొత్తానికి చాలా చండాలం అనిపించింది. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కడికి, చిన్న కార్యకర్త కాడి నుంచి ప్రతి ఒక్కడు రఘురామ కృష్ణరాజు అంటే ఇంతకుముందు తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని మరీ తిడుతున్నారు రఘురామ కృష్ణరాజుని. అతను మీడియాలో అక్కడ ఢిల్లీలో కాసేపు కూర్చొని, హైదరాబాద్లో కాసేపు కూర్చొని మాట్లాడటం కాదు. మా రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మన రాష్ట్రంలో మనం ఒకసారి ఎంపీగా ఉన్నాం, అక్కడ ఏం జరుగుతుంది అవి తెలుసుకోమనండి. ఎవరో అధిష్టానం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఇష్టనే, పక్కాళ్ళు ఏదో తిడుతున్నారంటే చాలా తప్పని నా అభిప్రాయం.
అంటే ఆయన యాక్చువల్గా మీరు చెప్పినట్టే మొదటిసారి గెలిచిన ఎంపీ ఆయన కూడా, కాకపోతే జగన్ గారి ఫోటోతో నేను గెలవలేదు, ఒక 10% ఉండే ఉండొచ్చేమో ఆయన ఇమేజ్ అంటున్నారు ఆయన. అది అంత అబద్ధం అండి. నోట ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మినిస్టర్, ప్రతి ఒక్క ఎంపీ గెలిచిన ప్రతి ఒక్కళ్ళు ఆయన కష్టం మీద గెలిచినళ్ళని. ఆయన 95% ఆయన ఓటింగే, 5% ఏమన్నా వాళ్ళ ఇంట్లో చుట్టాలు బొట్టాలు ఇష్టరాళ్ళు ఉంటే, ఎవరినో ఊళ్ళో ఉంటే ఒక 500 ఓట్లు ఎంచుకోగలగటమే తప్పితే, వాళ్ళు ఎదురు పార్టీలో ఉంటే మన పార్టీకి వేసారేమో తప్పితే, రఘురామ కృష్ణరాజు ఇంటో వాళ్ళు ఎవరన్నా ఒక 500 సొంత కుటుంబాలు ఏమైనా ఉంటే, ఆయన తెలుగుదేశం ఫేవరెట్ లాగా కనపడుతున్నాడు. నాకు బీజేపీ అయితే సపోర్ట్ లేదు, కానీ తెలుగుదేశం వాళ్ళు ఏమైనా రెచ్చగొట్టారేమో అనిపిస్తుంది నాకైతే. నా అభిప్రాయమే, మిగతా విషయం నా అభిప్రాయం. అది రెచ్చగొట్టారేమో, ఏదో రెచ్చిపోయాడు. అతను ఫస్ట్ టైం గెలిచాడు కదా, అసలు పార్టీ ఒక పార్టీలో ఇంత మట్టుకు ఎప్పుడు ఉన్నట్టు నాకు అనిపించలేదు అతను కూడా. అందుకే అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడే, అతనికి ఏం ఆ పద్ధతి అవన్నీ తెలియకుండా చేస్తున్నాడని అనిపించింది మాకైతే. పార్టీ ఆయన ఆయన మొదటి నుంచి ఏం చెప్తున్నారు ఇప్పటికీ అదే చెప్తున్నారు, జగన్ గారికి నాకు గ్యాప్ లేదు, జగన్ గారు అంటే నాకు చాలా ఇష్టం అనేది. ఒకవేళ నిజంగా అదే అనుకుంటే, ఇంత జరిగిన తర్వాత ఆయన ఇలా మాట్లాడేసిన తర్వాత ఇంకా పార్టీలో ఉండడానికి అర్హులేనా? పార్టీలో కొనసాగితే పార్టీ నాయకులు యాక్సెప్ట్ చేస్తారా? మీ పార్టీ తరఫున ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది? మాకైతే అసలు ఆయన ఉండటమే ఇష్టం లేదండి, మాకే అనిపిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఓకేనే మా ఇక అందరికీ. మామూలు కార్యకర్తగా మామూలుగా, అంటే మేము ఆ ఏరియా వాళ్ళం కాదు కాబట్టి బయట ఉండాలకు కూడా అతన్ని సస్పెండ్ చేసేస్తేనే మంచిది అన్నంత అభిప్రాయంగా ఉంది. ఎందుకంటే చర్చించుకుంటుంది ప్రతి కార్యకర్త, ప్రతి పార్టీ మీద ఒక మచ్చ తెచ్చిపెట్టే అవకాశం, పార్టీ మచ్చ రాకుండా ఉండాలంటే అతన్ని సస్పెండ్ చేయటమే కరెక్ట్ అనిపిస్తుంది నాకైతే, నా అభిప్రాయం. ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన అభిప్రాయాన్ని బట్టి మేము దానికి మద్దతుగా ఉంటాం, దాని గురించి ఏమి ఆలోచన లేదు. కానీ నా సొంత అభిప్రాయం మాత్రం అతన్ని ఏదో ఇబ్బంది పెట్టి అది రాజీనామా చేస్తేనే అతను మంచిది, ఎందుకంటే అతను వాగిన వాగుడికి అతను రాజీనామా చేయాల్సిందే. చేయనంటాడు ఎందుకంటే మళ్ళీ ఎంపీ అవడగాక, ఇక ఆయనకి రాజీనామా ఎందుకు చేస్తాడు, ఇక మళ్ళీ ఆ ఎంపీ అవడక ఈ 5 ఏళ్ళన్నా ఎట్టగొట్ట బతుకుదాంలే అని అట్టగా ఉంటాడు ఇప్పుడు. అందుకనే మా అభిప్రాయం ఏంటంటే, అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి నాకు భేదాభిప్రాయాలు, అసలు ఆయనకి భేదాభిప్రాయం ఆయనకి ఆయన తెచ్చుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేవని అడిగాడా? నేను అడగలేదు కదా. నువ్వు బహుకుమార్ గారు ఫైనల్గా ఒక విషయం చెప్పండి, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడో జరగాల్సింది, ఈ కోవిడ్ వల్ల లాక్డౌన్ వల్ల మొత్తం మీద వాయిదా పడిపోయినాయి, ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ఇష్యూ కూడా కోర్టులో నడుస్తుంది, ఇప్పుడు అంటే మీరు క్షేత్రస్థాయిలో చూస్తున్నారు కాబట్టి వైసీపీ తరఫున అప్పటికీ ఇప్పటికీ అంటే అప్పుడు దాదాపు 80% ఏకగ్రీవం అయిపోయిన సందర్భం కూడా, ఒకవేళ మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఒకవేళ తర్వాత అయినా ఏడాది తర్వాత అయినా పరిస్థితులు ఏమన్నా మార్పు వచ్చిందని అనుకుంటున్నారా? ఇంకా పార్టీ బలోపేతం అయింది అనుకుంటున్నారా? ఆ 80% ఏకగ్రీవాలు అలాగే ఉంటాయా? అసలు ఏం జరుగుద్ది? ఇప్పుడైతే నాకు తెలిసి 80% వరకు మాకు ఉందండి. ఈ కోవిడ్ సమయంలో మా అభ్యర్థులు కానీ మా పార్టీ నాయకులు కానీ చేసిన సేవ వలన 90-95% వెళ్తుందని నా అభిప్రాయం. పెరుగుతుంది ఎందుకంటే మా పార్టీ నాయకులు కానీ పార్టీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ కోవిడ్ టైంలో ప్రతి మనిషిని అసగనుక్కొని ప్రతి మనిషి ప్రతి సందు సందుకి గొందు గొందుకి వెళ్ళారు కాబట్టి ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని నా అభిప్రాయం. ఎందుకంటే అంత దగ్గరయ్యారు మా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ. ఎందుకంటే ప్రజా ఈ 2-3 నెలల్లో వాళ్ళు ఇచ్చిన ప్రతి ఎవరింటికాడ ఏది జరిగినా ఏ ఇబ్బంది వచ్చినా ప్రతి దాంట్లోనూ పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం అదొక్కటే కాకుండా మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్ వ్యవస్థ కూడా దానికి అనుగుణంగా గట్టిగా పనిచేసింది కాబట్టి మాకు పార్టీలో అనుగుణంగా అంటే పార్టీ పరంగా కాదు ఎవరికి వచ్చినా పనిచేసింది. అట్లాగే మా పార్టీ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ తడవ మాత్రం వైఎస్ఆర్ పార్టీ ప్రతి కార్యకర్త ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా 10 మందికి తెలియజేసి అందరూ కలిసి నిలబడి ప్రతి ఒక్కరికి సహాయం చేశారు. ఆ సహాయమే మమ్మల్ని ఇదివరకు 80% పార్టీ ఉంటే ఇప్పుడు 90-95% వెళ్తుందని నాకు పూర్తిగా సానుకూల వాతావరణం పెరగడానికి ఎక్కువగా ఎటువంటి అంశాలు ప్రభావితం చేశాయి ప్రజల మీద ఈ 14 నెలలు? ఈ 14 నెలల్లో వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు కానీ ఇంకోటి కూరగాయలు కానీ వాళ్ళకి జబ్బు చేస్తే హాస్పిటల్స్ కానీ
ప్రతి విషయంలోనూ వాళ్ళు ఏ ఇబ్బంది పడినా మా కూలి లేక ఏదైనా ఇబ్బంది పడుతుంటే లోకల్ కార్యకర్తలే ఎంతో కొంత సహాయం చేయటం కానీ అట్లా ప్రతి విషయంలోనూ ముందుండి పార్టీలో ప్రతి ఒక్కరూ పనిచేసే ఇప్పుడు పార్టీ అయితే 90% గెలుపు అవకాశం ఉందని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే ప్రతి చాట ఇంతకుముందు తెలుగుదేశం ఉన్న చాట కూడా ఎక్కడా లేదు, ఇప్పుడు అక్కడ కూడా తెలుగుదేశం గెలుస్తుందా గెలవదా అనే పరిస్థితి ఉంది. అది వాళ్ళ పరిస్థితి అంత దారుణంగా దిగజారిపోయింది. ఈ కోవిడ్ టైంలో మాత్రం మా పార్టీ కార్యకర్తలు అట్లాగే ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ మా వాలంటీర్లు కానీ సచివాలయం సిబ్బంది కానీ అహర్నిశలు పనిచేసి ప్రజలకు చేసిన సేవ ఇంతని చెప్పుకోవడానికి వీల్లేదు. వైఏఎస్ ఆఫీసర్ల కాడి నుంచి డాక్టర్ల కాడి నుంచి పోలీసుల కాడి నుంచి ప్రతి విషయంలోనూ అందరూ చేసిన అందరికీ చేసిన సేవ మర్చిపోలేంది. దాంట్లో మా పార్టీ కార్యకర్తలు కూడా చాలా ముందుండి దాన్ని నడిపి దాన్ని ఒక ఎవరు ప్రజలు ఇబ్బంది పడకుండా చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్కీమ్స్ కానీ ప్రతి విషయంలోనూ అందరూ కలిసికట్టుగా పనిచేసినట్టు ఉంది. ఏది ఏమొచ్చినా కానీ ఎటువంటి పరిస్థితి జరిగినా కానీ 90% వైఎస్ఆర్సిపి, ఇంతకుముందు 80% గెలిచేదేమో, ఈ తర్వాత 90% గెలిచి ఎప్పుడు పెట్టినా సరే ఎలక్షన్ 90% ఓట్లు మాకే పడతాయని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ భవకుమార్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు ఒక మలుపు తిరుగుతున్నాయి. ఆ ఫిర్యాదు తెలుగుదేశం పార్టీ ఎంపీలు చేసిన ఫిర్యాదు అయితే కానీ ఏదో ఒక విషయంలో బురద జల్లే ప్రయత్నం ప్రతిపక్షం చేస్తూనే ఉంది వైఎస్ఆర్సీపీ మీద, అధికారపక్షం మీద. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, దాన్ని ఎదుర్కోవడానికి వైసీపీ ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనేది కాలమే నిర్ణయించాలి. ఇది వాళ్ళ ప్రజాప్రశ్న. స్టే ట్యూన్ పీడీటీవీ న్యూస్.